హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీజాని నేను ఈరోజు థర్డ్ లెసన్ బ్లూ జీన్స్ గురించి చెప్పబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను టెలిగ్రామ్ లింక్ ఇంకా ఇన్స్టా లింక్ మీరు దాన్ని ఫాలో చేయండి అన్ని అప్డేట్స్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్లూ జీన్స్కి కొంచెం చూద్దాము ఇంట్రొడక్షను ఓకేనా ఫ్రెండ్స్ దెర్ ఈజ్ ఏ ప్రాపర్లీ నో అదర్ టైప్ ఆఫ్ క్లాతింగ్ మోర్ పాపులర్ దాన్ బ్లూ జీన్స్ అసలుకి బ్లూ జీన్స్ చాలా పాపులర్ అయింది కదా అసలుకి ఇప్పుడైతే అది ఎలా ఉంది ఫ్యాషన్లా ఉంది ఇన్ ద పాస్ట్ సెంచరీ బ్లూ జీన్స్ హ్యావ్ బికమ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ ఫ్యాషన్ కదా చాలా ఫ్యాషన్ అయిపోయింది నేను ఇప్పుడే కదా చెప్పింది హవెవర్ దేర్ ఆర్ క్రియేటర్స్ లైక్ లేవీ స్ట్రాస్ ఈయన క్రియేటర్ బ్లూ జీన్స్కి డిడ్ నాట్ స్టార్ట్ అవుట్ టు మేక్ ఎ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఈయనే స్టార్ట్ చేసింది అసలుకి ఈ బ్లూ జీన్స్ ఇప్పుడు ట్రెండీగా అండ్ ఫ్యాషన్గా ఉంది ప్రతి ఒక్కరు బ్లూ బ్లూ జీన్స్ వేసుకోకుండా ఎక్కడికి వెళ్ళట్లేదు చూసారు కదా ఇప్పుడు ట్రెండ్ కూడా అదే కదా ఇన్ ద ఇయర్లీ ఎయిటీన్ ఫిఫ్టీస్లో పీపుల్ బిగ్యాన్ మూవింగ్ వెస్ట్ టు కాలిఫోర్నియా ఇన్ సచ్ సచ్ ఆఫ్ గోల్డ్ స్ట్రాస్

వాళ్ళు ఎట్లా అంటే చినిగిపోయేలాగా వేసుకుంటున్నారు అవి స్ట్రాంగ్గా ఉందంటే ఎలా అని ఈయన కనిపెట్టాయన ఎలా చేయాలి అసలు వీళ్ళకి అని అట్లా ఆలోచ ఆలోచించాడు ఇంకా థాట్ వచ్చింది స్ట్రాంగ్ ప్యాంట్స్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించాడు బికాస్ ద పీపుల్ వేర్ ఆన్ ఆల్ డే లుకింగ్ ఫర్ గోల్డ్ దే నీడ్ స్ట్రాంగ్ ప్యాంట్స్ మచ్ మోర్ దే నీడెడ్ టెంట్స్ సో స్ట్రాస్ టర్న్డ్ హిస్ టెంట్ మెటీరియల్ ఇన్ టు పెయిర్ ఆఫ్ వెల్ బిల్ట్ జీన్స్ అండ్ బిగ్యాన్ మేక్ టు బిగ్యాన్ టు మేక్ మనీ ఆయన అయినప్పుడు టెన్స్ని ఇప్పుడు ప్యాంట్స్ లాగా స్ట్రాంగ్ మెటీరియల్ ఉంటుంది కదా అందుకని ఆ జీన్స్ని స్ట్రాంగ్గా చేసిందంట ఆ థాట్ వచ్చిందంట ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ స్ట్రాస్ ఎక్స్పరి ఎక్స్పెరిమెంటెడ్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ డిజైన్స్ ఫర్ హీస్ న్యూ ప్రోడక్ట్ ఫస్ట్ హీ స్టిచ్ఛడ్ ద టెంట్

నేను ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను అదేంటంటే డెనిమ్ క్లాత్ ఎలా ఎలా అయ్యిద్ది ఇదంతా ఎలా ప్రిపేర్ అయ్యిద్ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డెనిమ్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు జస్ట్ ఇన్ ఇంట్రొడక్షన్ చెప్పాను బ్లూ జీన్స్ గురించి కొంచెం ఎవరు కనిపెట్టారు ఈ బ్లూ జీన్స్ గురించి అని చెప్పేశాను నేను ఇప్పుడు ఒకటి చెప్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా ఇంపార్ మొత్తం లెసన్ మొత్తం కవర్ అయిపోయింది ప్రిపరేషన్ ఆఫ్ డెనిమ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డెనిమ్ ఫ్యాబ్రిక్ ఈజ్ డన్ బై త్రీ స్టెప్స్ అసలుకి డెనిమ్ ఫ్యాబ్రిక్ని త్రీ స్టేజెస్గా చేస్తారు అదేంటివి ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఏమో ప్రిపరేషన్ ఆఫ్ కాటన్ యాన్ సెకండ్ స్టేజ్ ఏమో డయ్యంగ్ యాన్ థర్డ్ స్టేజ్ ఏమో వీవింగ్ యాన్ ఇక్కడ ప్రిపేరింగ్ కాటన్ యాన్ అంటే ఒక కాటన్ బాల్ని మంచిగా చేయటం డయ్యింగ్ యాన్ అంటే దా కాటన్కి మంచిగా కలర్ వేయటం బేవింగ్ యాన్ అంటే గట్టిగా స్టిఫ్గా చేయటం దాన్ని షింక్ అవ్వకుండా ఓకేనా ఇవి త్రీ నేను ఇప్పుడు చెప్తాను చూడండి ప్రిపేర్ ఫస్ట్ స్టెప్ స్టేజ్ ఏంటిది ప్రిపేరింగ్ ద కాటన్ యాన్ ఎలా ప్రిపేర్ చేస్తారు దెర్ ఆర్ సెవరల్ స్టెప్స్ టేకెన్ బిఫోర్ మనము ఈ కాటన్ యాన్ చేయడానికి మనం చాలా స్టెప్స్ ఉంటాయి ఈ బిఫోర్ అంటే బిఫోర్ అంటే అసలు కాటన్ యాన్ తయారు చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది అది చూద్దాము ఇప్పుడు ఫస్ట్ ద రా కాటన్ బికమ్స్ కాటన్ యాన్ ఎలా బికమ్ అయ్యి రా కాటన్ అంటే అప్పటికప్పుడే వచ్చిన కాటన్ ఎలా కాటన్ యాన్గా అయ్యిద్ది అనే దాని గురించి చూద్దాం ద కాటన్ పిక్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్యాక్డ్ బేల్స్ ఆఫ్ కాటన్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము ద కాటన్ అంటే ఒక కాటన్ బాల్ ఉంటుంది ఆ కాటన్ బాల్ని పిక్ చేస్తాం ఫ్రమ్ ద ఫీల్డ్స్ నుంచి ఫీల్డ్స్ నుంచి తీస్తాము అప్పుడు అవి ఎలా ఉంటాయి రౌండ్ రౌండ్గా దానిపైన ఒకటి ఉంటుంది కదా కాటన్ లోపల పైన ఒకటి కవర్ అయ్యి ఉండిద్ది కదా దాన్ని ఏమో ప్యాకుడ్ బేల్స్ అవి తీసేస్తాము తీసేసి కాటన్ ఇన్స్పెక్టెడ్ సబ్సీక్వెంట్లీ ద కాటన్ అండర్ గోస్ జూనోనాస్ కార్డింగ్ ఇప్పుడు ఏమైద్ది అవి రిమూవ్ అయినమ్మటే మనం అప్పుడు ఏం చేస్తాము కార్డింగ్కి పంపిస్తాము ఆ కాటన్ బాల్స్ ప్యాక్డ్ బేల్స్ తీసేసి కాటన్ యా కాటన్కి అప్పుడు ఆ కాటన్ ఎక్కడ పెడతాము మనం కార్డింగ్కి పంపిస్తాం కా ప్రాసెస్ ఇది ఒక ఫస్ట్ ప్రాసెస్ కార్డింగ్ ఓకేనా ఇన్ దిస్ ప్రాసెస్ ద కాటన్ ఈజ్ పుట్ త్రూ ద మెషిన్స్ విత్ బెంట్ వైట్స్ స్టీత్ దిస్ బ్రషెస్ కాల్డ్ కాట్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము మనము మెషిన్లో పెడుతున్నాము ఏం పెడుతున్నాము కాటన్ పెడుతున్నాము ఇప్పుడు బెంట్ వైట్ టీత్స్ లోపల పెడుతున్నాం దాన్ని ఏమంటాం మనం కార్డ్స్ అంటాము ఇక్కడ కనపడుతుంది చూడండి పిక్చర్లో కాడింగ్ అంటే ఇప్పుడు కార్డింగ్లో పెట్టిన మెషిన్లో పెట్టినవి లోపల ట్యాంగిల్స్ అంటే పిచ్చి పిచ్చి కాటన్లో ఉన్న లోపల ఈ మొత్తం తీసేసి మంచి కాటన్ తెచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము సెవెరల్ సిల్వర్స్ ఆర్ మూవ్డ్ టుగెదర్ అండ్ ట్విస్టెడ్ టు మేక్ థ్రెడ్ స్ట్రాంగ్ అప్పుడు ఏమైద్ది ఇవి ఇవి స్ట్రాంగ్ చేసిద్ది ఆ కాటన్ అని సి కార్డ్స్లో పెట్టే పెడితే దేని స్టిఫ్గా చేసిద్ది లూజ్ లూజ్గా ఉన్నదాన్ని స్టిఫ్గా చేసిద్ది అప్పుడు ఏమైంది థ్రెడ్స్ స్ట్రాంగ్ అయిపోయిద్ది స్ట్రాంగ్ అయి రోప్ లాగా స్ట్రాంగ్ ఉంటుంది స్పిన్నింగ్ మెషిన్స్ ఆర్ ట్విస్ట్ ఇది స్పిన్నింగ్ మెషిన్ మళ్ళీ స్పిన్నింగ్ మెషిన్లో మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ట్విస్టింగ్ చేస్తున్నాము చూడండి ఇక్కడ స్పిన్నింగ్ మెషిన్ కనపడుతుందా దీస్ రోప్స్ ఆర్ పుట్ ఆన్ స్పిన్నింగ్ మెషిన్స్ ట్విస్ట్ అండ్ స్ట్రెచ్ టు టు ఫార్మ్ యాన్ అప్పుడు మనకి ఏమైద్ది గట్టి గట్టిగా అయ్యి అప్పుడు స్టిఫ్గా మారి గట్టిగా అయ్యి ఆ కాటన్ స్టిఫ్గా అయ్యి అప్పుడు ఏమైద్ది కాటన్ యాన్ ప్రిపేర్ అయిపోద్ది ఇది ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫస్ట్ ప్రిపేరింగ్ కాటన్ యాని ఇప్పుడు మనం కాటన్ యాని ఎలాగా దేంతో చేసినాం ఫస్ట్ టైం కార్డింగ్ మిషన్ పెట్టాం కార్డింగ్ మిషన్లో కాటన్ పెట్టాం దానిది మొత్తంగా మొత్తం మంచిగా తయారైంది తర్వాత సిల్వర్ స్పిన్నింగ్ మిషన్లో పెట్టాం స్పిన్నింగ్ మిషన్లో గట్టి గట్టిగా దారాలు మొత్తం స్ట్రాంగ్గా చేసింది ఇప్పుడు మనం ఏం థ్రెడ్స్ మొత్తం స్ట్రాంగ్ చేసింది ఇప్పుడు ఫస్ట్ మనము ఫస్ట్ స్టేజ్ చూసాం కదా ప్రిపేరింగ్ ఆఫ్ కాటన్ యాన్ ఇప్పుడు మనం ఏం చూద్దాం డయ్యంగ్ యాన్ గురించి చూద్దాం చూడండి ఇప్పుడు సెకండ్ స్టేజ్ డయ్యింగ్ యాన్ డెనిమ్ ఈజ్ యూజ్వల్లీ డైడ్ విత్ కెమికల్లీ సింథసైజ్డ్ ఇండిగో బిఫోర్ బీయింగ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అసలుకి ఈ డైయింగ్ యాన్ ఫస్ట్ మనము డయ్యింగ్ చేసే ముందు దేంతో చేస్తాము ఇండిగో కెమికల్లీ సింథసైజ్ అంటే ఒక లాగా ఉండే ఇండిగో దాంతో మనం ఫస్ట్ ఊబెన్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ అంటే దాంట్లో ముంచుతాము ఆ డై అదే అవి మనం చేసాం కదా ఇప్పుడు దాకా థ్రెడ్స్ని స్ట్రాంగ్గా చేసిన దాన్ని ఇప్పుడు మనం దాంట్లో ముంచుతాము నెక్స్ట్ లార్జ్ బాల్స్ ఆఫ్ యాన్ అంటే కాటన్ యాన్లో ఉన్నవి బాల్ వార్ప్స్ లాగా డిప్ చేస్తాము ఇండిగో మిక్చర్లో ఇండిగో మిక్చర్లో చాలా టైమ్స్ డిప్ చేస్తూనే ఉంటాము ఓకేనా ఏంటివి కాటన్ అదే లార్జ్ బాల్స్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ సో దాట్ ద డై కవర్స్ ద యాన్ ఇన్ లేయర్స్ అప్పుడు మనం ఆ బ్లూ ఆ బాల్స్ని చాలా టైమ్స్ ముంచటం వల్ల డైయింగ్లో ఇండిగోలో అప్పుడు మనకి ఏమైద్ది చాలా లేయర్స్గా అయిద్ది కదా చాలా టైమ్స్ మనం ముంచితే డై చేస్తే కదా దీస్ మెనీ లేయర్స్ ఇండిగో డై ఎక్స్ప్లెయిన్స్ వై బ్లూ జీన్స్ ఫేట్స్ స్లైట్లీ విత్ ఎవ్రీ వాష్ మనం ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇన్నిసార్లు ముంచుతున్నాం కదా బ్లూ కలర్లో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం ఇప్పుడు వాష్ అనుకోండి అందుకే కదా మనకి వాష్ చేస్తే కొన్ని కొన్ని లేయర్స్గా అప్పుడప్పుడు పోతుంది అందుకే ఫేడ్ అయింది కొన్ని కొంచెంగా సో ద డై డైడ్ అండ్ ఈజ్ కోటెడ్ స్ట్రెచ్ సబ్స్టెన్సెస్ టు మేక్ థ్రెడ్ స్ట్రాంగర్ అండ్ స్టిఫర్ దాల్డ్ స్లాషెస్ సో అందుకే మనము ఇన్నిసార్లు కోటింగ్ ఇస్తున్నాము దీనికి అదేంటివి స్లాషెస్తో స్టిఫ్గా అండ్ స్ట్రాంగ్గా చేస్తున్నాం థ్రెడ్స్ని నెక్స్ట్ ఇప్పుడు వీవింగ్ ద యాన్ వీవింగ్ ద యాన్ అంటే చూద్దాం చూడండి నెక్స్ట్ ద వీవింగ్ ఆఫ్ యాన్ ఈజ్ డన్ బై యూజింగ్ లార్జ్ మెకానికల్ లూమ్స్ లూమ్స్ ఇది ఎలా చేస్తున్నాం వీవింగ్ లూమ్స్తో చేస్తున్నాము డెనిమ్ ఈజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బ్లూ ఇప్పుడు డెనిమ్ అనేది డెనిమ్ అనే క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఇన్ బ్లూ ఓకే నా ఫ్రెండ్స్ కొంచెం వైట్ కూడా ఉంటుంది యాట్ ద బ్లూ డైడ్ యాట్ ద బ్లూ డైడ్ థ్రెడ్స్ ఫార్మింగ్ ద వార్ప్ ఆర్ కంబైన్డ్ విత్ వైట్ థ్రెడ్స్ రిజల్టింగ్ ఇన్ బ్లూ కలర్ మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి బ్లూ కలర్ అనేది డామినేట్ అయిద్ది ఇక్కడ వైట్ థ్రెడ్స్ కన్నా కదా ఎందుకు డామినేట్ అయిపోయింది ఎందుకంటే వైట్ థ్రెడ్స్తోనే కదా అసలు కాటన్ ఎలా ఉంటుంది వైట్తో కాబట్టి మనకి సో అది ఇది మిక్స్ అయిపోయింది అప్పుడు ఏమైంది బ్లూ కలర్ డామినేట్ అయిపోయింది ఎందుకంటే మనం దాంట్లో ముంచుతున్నాం కాబట్టి అట్ దిస్ పాయింట్ ద డెనిమ్ ఈజ్ రెడీ టు రెడీ ఫర్ ఫినిష్ ద క్లాత్ ఈజ్ ఫైనల్లీ బ్రష్ టు రిమూవ్ లూజ్ థ్రెడ్స్ అండ్ లింక్ లింక్ ఫైనల్లీ ద డెనిమ్ ఈజ్ సాఫ్రనైజ్డ్ టు అవాయిడ్ స్ట్రింకింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి డెనిమ్ ఏమైద్ది ఫైనల్గా క్లాత్ అయిపోయి తర్వాత మనము రిమూవ్ చేస్తాము లూజ్ లూజ్గా ఉన్న థ్రెడ్స్ మొత్తం అంటే వేస్ట్ థ్రెడ్స్ మొత్తం బయట తీసేస్తాము అప్పుడు మనము సాఫ్రనైజ్డ్ అంటే స్ట్రింకింగ్స్ అంటే లైక్ ఇప్పుడు మనకి ముడతలు రాకుండా చేసే దాంట్లో పెడతాము స్ట్రింకింగ్ రాకుండా సాఫ్రనైజ్ చేస్తాం మనం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ లెసన్ సో ఫ్రెండ్స్ ఇదే ఫ్యాషన్గా మారిపోయింది ఇప్పుడు బ్లూ జీన్స్ అనే కదో చాలా జీన్స్లు ఉన్నాయి ఇది ఒక జీన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ త్రీ ఈ త్రీ స్టేజెస్ది ఓకేనా ఫ్రెండ్స్ ఏది వచ్చినా కానీ మీరు ఈ క్వశ్చనే రాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ ఇంకా టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను దాన్ని ఫాలో చేయండి మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే దాంట్లో అడగండి నేను ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్